హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎపిసోడ్కి సంబంధించి మీరు గమనించే ఉంటారు, ఒక చిన్న చేంజ్ అయితే మార్చారు. అది ఖచ్చితంగా ఎట్లా చేశారంటే, ఇప్పుడు నైటే ఫుల్ ఎపిసోడ్ అని చెప్పేసి 1 అవర్ ఎపిసోడ్ అయితే మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు రెగ్యులర్గా మనకి హాట్స్టార్లు ఇచ్చినట్టుగా. అట్ ద సేమ్ టైం నైట్ 9 o'clock, ఆ గత సీజన్లో 9 o'clock, 9:30, అట్లాగే మొన్నటి సీజన్ 10 o'clock ఇచ్చినట్టుగా 1 అవర్ ఎపిసోడ్ అయితే ఇప్పుడు మళ్ళీ హాట్స్టార్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. కనుక మార్నింగ్ మస్తీ, ఈవినింగ్ మస్తీ అని కాకుండా ఈ ఎపిసోడ్ చూసిన వెంటనే రెగ్యులర్గా మీకైతే ఆ ఎపిసోడ్కి సంబంధించి హైలైట్స్ మీద అయితే అనలైజ్ చేస్తాను. ఆ రివ్యూ అయితే స్పెషల్గా ఎవ్రీడే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఉంటుంది. అట్లాగే లైవ్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్, కాంట్రవర్సీస్ కానీ, గొడవలు కానీ, లేదా ఫన్ ఫైర్ ఎనీథింగ్ వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడే మీకైతే వీడియోస్ అయితే మన ఛానల్లో అందిస్తా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పాత వాళ్ళు కూడా నోటిఫికేషన్ రాలేదు, వీడియో పబ్లిష్ చేయలేదు అనుకోకుండా ఒకసారి ఆ ఛానల్లోకి వచ్చి సెర్చ్ చేసుకుంటూ అయితే చూడండి. ఖచ్చితంగా ఒక 4-5 వీడియోస్ అన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద అయితే ఉంటాయి. అయితే ఈ రెగ్యులర్ ఎపిసోడ్లో, ఐ మీన్ ఇప్పుడు నైట్ ఎపిసోడ్కి సంబంధించి ఫుల్ 1 అవర్ ఎపిసోడ్ వచ్చింది కదా, దీంట్లో ఏమంటే అశూరెడ్డి ముమైత్ఖన్ నడుస్తూ ఉంటుంది కదా, చైతన్య ఆర్జే చైతన్య ముమైత్ఖన్కి సంబంధించి ఇష్యూ అయ్యేటప్పుడు పొద్దున్నే లేచి ఒక టాస్క్ ఇచ్చిన సందర్భంగా పొద్దున్నే లేచి ఎవరి మొహం చూస్తే హ్యాపీగా ఉంటుంది, ఎవరి మొహం చూడకూడదు అనిపిస్తుంది, ఎవరి మొహం చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది, ఎట్లా చెప్పాలనేటప్పుడు ఆర్జే చైతన్య తనకి సిగరెట్ల గురించి లేవగానే ఏడుస్తూ ఉంటుంది, సిగరెట్ల గురించి అడుగుతూ ఉంటుంది, రోజు నాకు ఇబ్బందిగా ఉంది, సో బిగ్ బాస్తో ఆమె కొట్లాడడం, ఆమె కోసం మేము బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడం ఇదంతా నాకు ఇబ్బందికరంగా ఉంది, సో ముమైత్ఖన్ మొహం చూస్తే నాకు డిస్గస్టెడ్గా ఉంటుంది అనేది చెప్పేశాడు ఆయన. సో దాని మీద అయితే ఆమె హర్ట్ అయ్యింది. సిగరెట్ల గురించి నా పర్సనల్ హాబీస్ అవి అని హౌస్ మేట్ సపోర్ట్ చేయడం కానీ, ఈమె కూడా ఫీల్ అవ్వడం కానీ, వీటన్నిటికి సంబంధించి అయితే ఈ సందర్భంలో ఆమె ముమైత్ఖన్ ఏడుస్తూ ఉంటే అశూరెడ్డి అఖిలీలు అందరూ ఓదార్చారు. అంత అయిపోయి దానికి సంబంధించి ఆల్రెడీ పబ్లిష్ చేసే వీడియోస్. అయితే ఇక్కడ ఏమైతుందంటే అశూరెడ్డి సరదాగా ఫ్లోలో అఖిల్తో ఫన్ కోసం అన్న మాదిరిగా ఒక మాట అంటుంది, ఏ ఎందుకు ఏడిపిస్తున్నావు ఆమెని సరదాగా, ఈ సీజన్లో ఈమెను ఆ సీజన్లో ఆమెను ఏడిపిస్తావు అనేసరికి అఖిల్కి అయితే ఫీల్ అయిపోయాడు బాగా. ఒకసారి చాలా హర్ట్ అయిపోయాడు, అరే ఏం తిట్టా అనేసింది ఏమన్నట్టు షాక్ అయ్యాడు అనమాట. వెంటనే అశూరెడ్డికి కూడా అర్థమైంది, అయ్యో నేను ఏదో అనుకున్న మాట అనేసాను, ఆ సీజన్లో ఆమెను ఈ సీజన్లో ఏమనంటే ఆ సీజన్లో ఎవరు ఏంటి మీకు కూడా అర్థమైతే కామెంట్ అయితే చేయండి, ఆమె ఎవరిని ఉద్దేశించి ఎందుకు అట్లా అయ్యనేది అనేది. అయితే వెంటనే అశూరెడ్డికి అయ్యో ఏదో సరదా కోసం అంటే ఏదో కొంప ముంచేటట్టు ఉంది, ఇది అనేసాను అనుకున్న మాట అనేసాను అని చెప్పి, లేదు లేదు అఖిల్ నేను మామూలుగా అన్నా ప్రాస్ కోసం అన్నా సరదా కోసం అన్నా నువ్వేం ఫీల్ అవ్వకంటే అఖిల్ అయితే హర్ట్ అయ్యాడు, బాగా ఫీల్ అయ్యాడు, నాకు ఇది నచ్చట్లేదు అని చెప్పాడు. తర్వాత కూడా అశూరెడ్డి వెళ్ళి మళ్ళీ ఆయన భోజనం చేస్తున్నప్పుడు కూడా మనసులో పెట్టుకుని నేనేం మాట్లాడలా, ఫ్లోలో వచ్చేసిందని అయితే సారీ చెబుతుంది, అనుకోకుండా అయిపోయింది నేను ఏదో ఇన్సల్ట్ చేద్దామని కాదని. అయితే అఖిల్ మాత్రం ఏమంటాడు, ఏమో నేను కూడా ఎక్కువ ఏడిపించానేమో, నాకు కూడా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అని కూడా ఆమెతో చెప్తాడు. తర్వాత కూడా ఆయన కూడా అనుకుంటాడు అనమాట సింగిల్గా, అందరూ మోనాలు 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 అంటున్నారు, గంగవ్వతో సోహెల్తో కూడా నేను ప్యాంపర్ చేసి ఫ్రెండ్లీగా ఉన్నా కదా, బట్ ఆ టాపిక్ ఎత్తట్లేదే అని చెప్పేసి. ఇక్కడే మొన్న అయితే ఇదే టాపిక్ మీద అశూరెడ్డి అట్ట జోకులు వేసిన దాని మీద హర్ట్ అయ్యాడు. తర్వాత అందుకే ఆమెకి డిస్గస్టెడ్ పర్సన్ అని చెప్పేసి అశూరెడ్డికి అయితే అది హార్ట్ కాకుండా ఇది ఇచ్చాడనమాట అఖిల్. ఎందుకు ఇచ్చారంటే ఆల్రెడీ మొన్న కూడా అఖిల నెంబర్ 1 అఖిల నెంబర్ 1 అండం, ఇప్పుడు కూడా ఎట్లా అండం అంటే ఆమె ఎటు తిరిగినా అటు తిరిగి ఇటు తిరిగి అఖిల వరకు వచ్చేసరికి ఆ పాత సీజన్ తాలూకు మీదనే జోకులు వేయడంతో ఆయన ఫీల్ అవుతూ వచ్చాడు. సో ఈ రకంగా ఆయన అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ అశూరెడ్డి ఇంటెన్షన్ అది కాదు, సరదాగా ఫ్లోలో అనేసింది, బట్ ఈయన పర్సనల్గా హర్ట్ అయ్యాడు కనుక పర్సనల్ హర్టింగ్ పాయింట్ కనుక ఆయన అయితే ఫీల్ అయ్యాడు. తర్వాత ఇంకో హైలైట్ ఏమంటే శివకి, శివ గురించి అయితే ఈయన అంటాడు, ఇంకా మళ్ళీ ఎవరు ఏం పేరైనా అఖిల్ బయట అన్నా అన్నా అనేవాడు ఇక్కడైతే రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పుకుంటాడు ఆయన ఫ్రెండ్స్తో అజయ్ వాళ్ళతో ఏమని, అలాగే నేను ఇక్కడ మారిపోయానా, ఇక్కడ ఈక్వాలిటీ కదా బట్ చేంజ్ అయిపోయినట్టే కదా, అక్కడ అన్నా అన్నా అనేవాడు శివ నన్ను బయట పరిచయం ఉండేటప్పుడు, బట్ ఇక్కడైతే ఆ అన్నా లేదు మామూలుగా ఉంటున్నాడంటే అతను ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అంటే కాదు ఇస్తున్నాడు, బట్ ఇక్కడ ఈక్వలే అని చెప్పేసి దాని గురించే చెబుతాడు. అయితే ఇక్కడ శివ గురించి కూడా నేను ఇప్పటికి ఒక వీడియోలో చెప్పినట్టుగా మన శివ కూడా సరదాగా హమ్ చేస్తూ ఎవర్రా ఎవర్రా నువ్వు ఆ పాట పాడితే దానికి ఆయన ఫీల్ అయ్యాడు. అఖిల్ రా అన్నావు కదా, ఇప్పుడు రా అన్నావు కదా, అంతే సార్ మీరు సెలబ్రిటీలు సార్ అంటే ఫీల్ అయ్యాడు, కొద్దిగా ఫీలింగ్ అయితే ఉంది బయట ఇతడికి ఆయనకి ఉండే ర్యాప్ అని అంటే అన్న అన్న అనేవాడు ఇప్పుడు తోటి కంటెస్టెంట్గా ఇక్కడ ఈక్వల్ అనే మాదిరిగా శివ ట్రీట్ చేస్తున్నాడు కనుక, సో కొద్దిగా అయితే ఫీల్ అవుతున్నాడు అఖిల్. మరి ముందు ముందు కలిసిపోతారు, ఫ్రీగా అవుతారు టాస్కుల సందర్భంగా, ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్ మరొక గంట తర్వాత శత్రువు అవుతాడు, ఇప్పుడు శత్రువే గంట తర్వాత హెల్ప్ అయ్యే అవకాశం ఉండదు. సో ఎవరు ఇక్కడ శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఓన్లీ గేమ్ ప్లే, ఉన్న అన్ని అవకాశాలని అందరి కంటెస్టెంట్స్ని మన గేమ్ కోసం ఎట్లా హెల్ప్ అవుతారు అనేది ఒక థాట్తో వెళ్ళే వాళ్ళే సక్సెస్ అవుతారు. అట్లాగని స్ట్రాటజిక్గా కాదు, అది గో విత్ ద ఫ్లోలో మాదిరి వెళ్ళిపోవాలి, అంతే తప్ప చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతేనే బెటరు. సో ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా ఈరోజు ఫీల్ అయినా రేపేమో శివకి అఖిల్కి మంచి ఫ్రెండ్షిప్ కావచ్చేమో, మంచి బాండింగ్ ఏర్పడొచ్చేమో, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చేమో, చాలా జరుగుతూ ఉంటాయి.
ఇక నెక్స్ట్ మరో హైలైట్ ఏంటంటే శివన్ అయితే అన్నయ్య 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 అని అశోక్ రెడ్డి ఫుల్గా ఆడుకుంది, ఆట పట్టించేసింది. అన్నయ్య నువ్వు అలగని అన్నయ్య నువ్వు వెలగని, ఈ పెర్ఫ్యూమ్ ఏంటి అన్నయ్య, నువ్వు ఎక్కడ తీసుకున్నావు అన్నయ్య, వదినట్లా ఉందన్నయ్య అని. ఇదేంటి అన్నయ్య అన్నయ్య అంటే పాపం శివ ఏదో ట్రై చేసుకుందాం అనుకుంటే మిత్ర శర్మ అన్నయ్య అనేసింది రాగానే ఇప్పుడు అశోక్ రెడ్డి కూడా అన్నయ్య అన్నయ్య అని ఆట పట్టించేసింది. ఇక తర్వాత ఈ టాస్క్ అయితే ఇచ్చారు కదా స్టార్టింగ్ చెప్పినట్టుగా ఈ హార్ట్ అది ఫేస్కి సంబంధించి ఇప్పటికి చెప్పా. అయితే మీకు ఎవరి ఫేస్ చూస్తే హ్యాపీగా ఉంటుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది, ఒక మన అని ఒక థాట్ వస్తుంది, ఎవరి ఫేస్ చూస్తే నెగిటివ్ వస్తుంది, ఇట్లా ఇది చెప్పేటప్పుడు అసహ్యం వస్తుందని చెప్పేటప్పుడు ఒక్క ఆర్జే చైతన్యం తప్ప మిగతా అందరూ కూడా మ్యాక్సిమం 99% అయితే సేఫ్ గేమ్ విత్ మాస్క్ అనే చెప్పచ్చు. అంత మహానటి నటులు అనే ఒక తంబనేలతో కూడా ఇప్పటికి నేను ఒక వీడియో పబ్లిష్ చేశా, ఎవరు ఎంత సేఫ్ గేమ్ ఆడారనే దానికి బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా అసలు ఒక్కరు కూడా హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కంప్లీట్గా లో అయిపోయారు. ఇట్లా అయితే కష్టం వీళ్ళు ఎట్లా ఆడియన్స్ మనసులు గెలుచుకుంటారు, సేఫ్ గేమ్ మరి ఇంత సేఫ్ గేమా, ఇచ్చిన టాస్క్ ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి. అదే అందరూ సేఫ్గా మాడేశారు, ఆర్జే చైతన్య మాత్రమే స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు ఆయనకి ఏదనిపించింది అదే చెప్పేశాడు. దాంతో ముమైత్ ఖాన్ వర్సెస్ ఆర్జే చైతన్య అయింది. దానికి సంబంధించి కూడా నేను క్లియర్గా రెండు వీడియోలు కూడా పబ్లిష్ చేశాను, ముమైత్ ఖాన్ వర్సెస్ ఆర్జే చైతన్యలో తప్పేవరదని ఒకటి, అట్టగే ఎవరెవరు ఏ రీజన్స్ చెప్పారు హార్ట్ ఇచ్చేటప్పుడు ఆ పాజిటివ్ వైబ్ ఎందుకు తెల్లవారు లెగ్గని వాళ్ళ మొహం చూస్తే నాకు ఎందుకు ఏ ఫీల్ అని చెప్పేటప్పుడు, అట్టగే డిస్గస్టెడ్ ఫేస్ అని చెప్పేటప్పుడు కూడా ఎందుకు అనేది 100% మహానటి నటులే అని మీకు కూడా అనిపిస్తుంది. ఒకసారి అది కూడా వీడియో చూడండి. ఇక నెక్స్ట్ వన్ శివ మళ్ళీ అఖిల్ గురించి ఫీల్ అవుతూ ఉంటాడు, నేను ఏదో ప్లాన్ చేసి వచ్చాను అంటాడు, నేను నచ్చలేదు అంటాడు, నేనైతే తీసుకోలేకపోతున్నా, నాతో ఆయనకి ర్యాప్ కుదరట్లేదంటే నేను మాట్లాడదామని ట్రై చేస్తున్నా సార్, అతను అవాయిడ్ చేసేస్తుంటే నేను ఎట్లా మాట్లాడేది అని అయితే శివ ఫీల్ అవుతుంటే, ఇక్కడ మళ్ళీ ఆర్జే చైతన్య అయితే ఒక మంచి మాట చెప్పాడు, నాతో కూడా మాట్లాడట్లేదు, నాకు బయట పరిచయం ఉంది, ఇక్కడ కావాలని దూరం పెడుతుంటే నేను మాత్రం ఏం చేసేది, కానీ కలిసిపోతారులే, కాస్త టైం అయితే పడుతుంది అంతే, అది మాత్రం వాస్తవం. ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఈరోజు ఫ్రెండ్ రేపు కూడా ఫ్రెండ్గా ఉంటాడని గ్యారంటీ లేదు, ఇవాళ ఫ్రెండ్ గంట తర్వాత శత్రువు అవ్వచ్చు, ఇప్పటి శత్రువు 5 నిమిషాల తర్వాత మిత్రుడు అవ్వచ్చు, ఒక టాస్క్ సందర్భం, ఒక సిచ్యువేషన్ సందర్భం, ఒక బాండింగ్ సో చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఆర్జే చైతన్య కూడా మంచి పాయింట్ చెప్పాడు, అదే ఉండదులే, 2 రోజులు పోతే కలిసిపోతే ప్రస్తుతానికి అయితే మనకు దూరంగానే ఉంటున్నాడు, వేరే వాళ్ళతో మనం పరిచయం ఉన్నా కానీ కొత్తగా కలిసిన వాళ్ళతో కొత్తగా మింగిలవుతూ వస్తున్నాడు అని చెప్పి మంచి వ్యాలిడ్ పాయింట్ ఇది చెప్పాడు. ఇక దీని తర్వాత హైలైట్ ఏంటి, ఈ కెప్టెన్సీ టాస్క్, ఇది మంచి టాస్క్, ఇది ఎట్లా ఇచ్చారంటే ఇక్కడ స్ట్రాటజీయా ఏంటని చెప్తే 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, 3 మేల్ అండ్ 3 ఫీమేల్, అరియానా, తేజస్వి, సరయు ఫీమేల్, నటరాజ్ మాస్టర్, మహేష్ వెట్ట, అఖిల్, వీళ్ళు 6 గురు కలిపి కెప్టెన్సీ టాస్క్ కోసం ఆడేటప్పుడు స్విమ్మింగ్ పూల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చారు, 2 తాళాలు వేస్తారు, అన్ని తాళాలు కూడా స్విమ్మింగ్ పూల్లో పడేశారు, అది ఈదుకుంటూ తీసుకుంటూ ఎవరైతే ముందు ఓపెన్ చేస్తారో ఆ ఓపెన్ చేసే వాళ్ళే ఆ కెప్టెన్స్ బ్రోస్ తీస్తారు, వాళ్ళకి కెప్టెన్ అయితే టాస్క్ ఇచ్చారు. అయితే ఇక్కడ సరయ్యకి ఈత రాదేమో, అందరూ కష్టపడ్డారు, హార్డ్ వర్క్ చేశారు, అయితే ఇక్కడ ఈ టాస్క్లో ప్రధానంగా హార్డ్ వర్క్ లక్ ఈ రెండే కలిసి రావాలి, హార్డ్ వర్క్ లక్. ఆ లక్ ఎవరికి కలిసి వచ్చిందంటే తేజస్వికి కలిసి వచ్చిందని చెప్పచ్చు, అందరూ గట్టిగా ఆడారు, పైగా ఆమె స్విమ్మింగ్ పూల్ కూడా బాగా ఈతకు వచ్చేమో స్విమ్మింగ్ కూడా, సో బికాస్ ట్రై చేశారు. అయితే ఇక్కడ బిందు మాధవ్ అంట తర్వాత గెలిచాక అందరూ చేతికి దొరికిన కీస్ అయితే దాచిపెట్టుకున్నారు, స్ట్రాటజీతో ఆడారు, బట్ నువ్వు మాత్రం అందరిలా దాచిపెట్టకుండా నీ కీ కాదనుకో, ఆ కీ తెచ్చి పక్కనే గట్టు పైన అదే స్విమ్మింగ్ పూల్ ఆ గట్టు పైన ఒడ్డు పైన పైన పెట్టేసో, చుట్టూ ఉంటుంది కదా అక్కడ, ఎవరైనా వాడుకోండి అని పెట్టేసో, రియల్ నువ్వు గ్రేట్ అని చెప్పి అప్రిషియేట్ అయితే చేసింది. అయితే నాకేమనిపించిందంటే నిజంగా అక్కడ మిగతా వాళ్ళందరూ స్ట్రాటజీతో పట్టుకున్నారు, తేజస్వి మాత్రం ఎలాంటి స్ట్రాటజీ లేకుండా లోక కళ్యాణం కోసం అన్నట్టుగా సర్వేజన సుఖనోభవంత మాదిరిగా, అయ్యో నాకు ఉపయోగపడలేదు ఈ కీ, నా బాక్స్కి సంబంధించి కాదు, మీలో ఎవరికైనా ఉపయోగపడుద్దామో, మీకు సంబంధించిన కీ ఇందులో ఉందో తీసుకోండి వాడుకోండి అని ఒక విశాల హృదయంతో పెట్టలే అక్కడ. నాకు అనిపించింది ఏమంటే నాది కాదు సరే అని పక్కన పెట్టేసింది. అట్టాగే కొందరు కూడా దాచిపెట్టుకున్నారు స్ట్రాటజీ ప్రకారం, అంటే కొందరు అఖిల్ ఇట్ట బనియన్లో వేసుకోవడం, లేకపోతే చేతు గుప్పిడి పట్టుకోవడం, మిగతా కొందరు ఇట్ట పట్టుకోవడం చేస్తున్నారు, నటరాజ్ మాస్టర్ 3 పట్టుకోవడం, అది స్ట్రాటజీతో అని కాదు. స్ట్రాటజీ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక కీ పెట్టారు అది రాంగు, ఆ తాళానికి ఆ కీకి మ్యాచ్ అవ్వాలా, అప్పుడు ఏమైంది ఆ కీ తెచ్చి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ పడేసి మళ్ళీ మునిగినప్పుడు మళ్ళీ అదే కీ మళ్ళీ తగిలితే పక్కాడికి కీ దొరికిపోద్దని ఆలోచన కాదు. పైగా ఒక్కొక్క బాక్స్కి సంబంధించి ఒక్కొక్కకి ఒక్కొక్క తాళానికి ఒక్కొక్క కీ చెప్పిన ఉంచారు, కనీసం 5-5 తాళాలు వేస్తారు, లేకపోతే అంత నీటిలో అవన్నీ దొరికేసరికి ప్రాణాలు పోతాయి, మునిగి లేచి తీసేసరికి. సో అన్ని కీస్ ఉన్నా కానీ ఒక 4-5 కీస్ ఒక్కొక్క తాళానికి సంబంధించిన ఉన్నా కానీ అవి పట్టుకోవడం కూడా అంత ఈజీగా చాలా కష్టమే. సో బికాజ్ పక్కోడికి మన వాడికి బాక్స్కి సంబంధించిన తాళం మన చేతిలో దాచిపెట్టేద్దాము, మన తాళం వెతుక్కుందామనే స్ట్రాటజీ మాత్రం కాదు, మళ్ళీ మన చేతికి వచ్చింది బలపడిస్తే మళ్ళీ మనకే దొరకవచ్చు, మళ్ళీ మనమే వెళ్తే మళ్ళీ రాదు, మళ్ళీ బిస్కట్ అయిపోతాం. సో ఇది గేమ్ అక్కడ.
ఎట్లా ఆడారు? కాకపోతే బిందు మాధవ్కి అర్థం కాలే. తేజస్వినమో లోక కళ్యాణంకో సహా నువ్వు అద్భుతం అమోఘో, నీకు ఇది కాకపోయినా పక్క వాళ్ళు వాడుకోండి అని పెట్టావంటే పాపం తేజస్వి అంత అమాయకురాలు కాదు, ఇలాంటి టాస్కులు ఇలాంటి గేమ్లు ఆడింది చూసింది అన్నీ చేసి వచ్చింది. ఆమెకు తెలియకుండానే మళ్ళీ నేను గట్టుని పెట్టకపోతే నేను తెచ్చింది కీ మళ్ళీ కింద పడేసి మళ్ళీ అదే కీ తెచ్చుకుంటే నాకు టైం వేస్ట్, ఎందుకు ఈ పంచాయితీ, అసలు పుణ్యకాలం పూర్తి అయిపోద్ది లెక్క ఈలోగా అని చెప్పేసి ఆవిడైతే చాలా తెలివిగా అట్లా ఆడుకొచ్చింది. అక్కడ తేజస్వనే కాదు అందరూ కూడా అది ఒక మంచి ప్లానింగ్ అట్లాగే ఆడాలి గేమ్ కూడా, లేకపోతే మళ్ళీ తీసిన తాళమే మళ్ళీ వేసి మళ్ళీ తెచ్చి ఒకడొక్కడ దాగి అక్కడే కాలం అంతా కరిగిపోద్ది. ఇంకా ఇదైతే హైలైట్. నెక్స్ట్ ఇంకేంటి, అఖిల్ శ్రవంతితో అంటాడు. ఎందుకంటే శ్రవంతి కూడా ఏం చేసిందంటే శ్రవంతితో చైతి గురించి అంటాడు, ఆర్జే చైతి గురించి. ఏదైనా చూసావా టాస్క్లో ఒకసారి కూడా నన్ను ఎంకరేజ్ చేయలే, మళ్ళీ ఏమైనా అంటాడు అన్న నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లా, నాతో టైం స్పెండ్ చేయట్లా, ఎందుకు ఉట్టిగా టైం ఇవ్వట్లేదు అంటాడు. బట్ మనసులో ఒకటి పెట్టుకున్నాడు అయినా, ఇక్కడ టాస్క్లు ఆడేటప్పుడు ఎవరు ఏంటంటే బయటపడుతుంది, లోపల ఒక ఇంటెన్షన్ మనసులో ఒక ఇంటెన్షన్, ఊరికే టైం కావాలంటే బట్ ఒక్కరోజు కూడా ఎంకరేజ్ చేయలేదు చూసావని బాధపడతాడు. అయితే వాస్తవానికి అఖిల్ ఎట్లా అనుకున్నాడు కానీ అక్కడ ఆర్జే చైతన్య మాత్రం పాజిటివ్ వైపుతో ఉన్నాడు. లేదులే కొద్దిగా కొత్త కదా నా లలిపోతే అందరూ కలిసిపోతాం వాళ్ళక శివతో చెప్పడం అయితే హైలైట్ అనిపించింది. ఇక నెక్స్ట్ ఫస్ట్ కెప్టెన్ అయితే ఎంఐ కదా తేజస్వి, ఫస్ట్ కెప్టెన్ అయిపోయి నెక్స్ట్ ఏమో వారి నటరాజ్ మాస్టర్కి రేషన్ మేనేజర్ ఇచ్చింది. ఇచ్చేటప్పుడు కెప్టెన్గా ఒక పవర్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్, ఏమది ఈ వారియర్స్ టీమ్కి బెడ్రూమ్ యాక్సెస్ లగేజ్ యాక్సెస్ లేదు కదా కంప్లీట్గా, నువ్వైనా వాడుకోవచ్చు కెప్టెన్గా, ఎవరికైనా ఇవ్వచ్చు అనేటప్పుడు ఆవిడ ఆలోచించి నాకెందుకు లేదు ఆల్రెడీ నా లగేజ్ అంతా బయట ఉండేటప్పుడు బెడ్రూమ్ యాక్సెస్ మాత్రమే నేను ఏం చేసుకుంటా అశూర్ రెడ్డికి ఇచ్చేస్తానని ఇచ్చేసింది. కొంతమంది షాక్ అవ్వచ్చు ఇదేంటి, నిన్న మొన్నటి వరకు టామ్ అండ్ జెర్రీ మాదిరిగా అశూర్ రెడ్డి వర్సెస్ తేజస్విని వారు నడిచింది కదా, ఆ పెరుగు మొహం మీద కొట్టాలని దానికి సంబంధించి ఇష్యూ నడిచింది కదా, పైగా ఇంతవరకు షేర్ చేసుకున్న అనుభవాలు ఇలాగ ఈ వారం రోజుల్లో వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా క్లాషెస్ వచ్చాయి కదా, గొడవలు జరిగాయి కదా, మరి సడన్గా తేజస్విని ఏంది అశూర్రెడ్డికి ఇచ్చేసింది అని ఒక ఆశ్చర్యపోవచ్చు. అయితే నాకేమనిపించిందంటే నిన్న ఒక మాట అనింది ఇక్కడ తేజస్విని, ఈ హౌస్లో ఫ్రెండ్ ఎవరో శత్రువు ఎవరో చెప్పలేం, శత్రువే హెల్ప్ చేసే ఛాన్స్ రావచ్చు, ఫ్రెండే శత్రువుగా మారిచ్చే అవకాశం రావచ్చు అని గత అనుభవాలతో ఆవిడైతే క్లియర్గా చెప్పింది. ఆవిడకి ఆ తత్వం బోధపడింది, అది 100% కరెక్ట్ లాజిక్. సో అది ఆలోచించుకునే అశూరుడి నాకేం శత్రువు కాదు, ఇంకెవరో మిత్రులు కాదు, ఇక్కడ ఏమీ లేదు, తుడిచిపెట్టి క్లియర్ చేసుకుని ఒక మంచి ఆలోచనతో మెచ్యూర్తో అంతే, రేపొద్దున అశూరుడితే నా హెల్ప్ అవకాశం రావచ్చు, ఆవిడతో అనవసరమైన ద్వేషం పెంచుకుంటూ పోతే రేపొద్దున అవకాశం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అశూర్ నాకు హెల్ప్ చేయి అంటే ఎందుకు చేస్తారు, చేయలేరు కదా. సో ఇక్కడతో పులి స్టెప్ పెట్టేసింది, చాలా తెలివిగా తన గేమ్ ముందుకు తీసుకెళ్తుందని తేజస్వి అయితే ఇక్కడ ఈ విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకో హైలైట్ ఏంటి, హర్యానా బోల్డ్ హర్యానా కదా, చాలా బోల్డ్గానే మాట్లాడేసింది ఇక్కడ. ఏం మాట్లాడుతుంది అంటే అశూరెడ్డి నిన్న మొన్న ఇట్ట దిగాలుగా కూర్చొని హమీద చూసావా నేను ఇట్ట భాషలకు అడుగుతూ ఉంటే ఎవరో చూడట్లే, నన్ను చూడు నేను ఇట్ట భాషలకు అడుగుతుంటే ఎవరు పట్టించుకోవట్లే, నా వైపు చూసేవాళ్ళకి కరివైపు రెండు బాధపడుతుందంటే ఫన్గా జోక్గా సరదాగా అంటుంది అన్నమాట మిగతా హౌస్మేట్స్తో. ఒకప్పుడు దీని రేంజ్ ఏంటి అశూరెడ్డి రేంజ్ ఏంటి అంటే ఫ్రెండ్ కదా అందుకు దీని రేంజ్ ఏంటి, ఇంత డేస్ తొడలేసుకుని చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని కారు దిగితే 100 మంది చూసేవారు, బయట దీని ఇమేజ్ ఏంటి బిగ్ బాస్, ఇక్కడ ఏంటి బిగ్ బాస్, నేను భాషలో తోముతుంటే ఎవరు చూడట్లేదు, హమీద నువ్వన్నా చూడవా అంటే బాగా ఆడుతుంటే నాకు నవ్వు వస్తుంది, ఆహా అశూరెడ్డి అంటే నా ఫన్ అయితే జనరేట్ చేస్తే అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అడిగాను ఇంకో మాట కూడా అంటుంది శివ అనిల్తో, మనుషులు వేపుకు తినడం టార్చర్ చేయడం నాకు నచ్చుతుందో అందుకే ఈ షోకి వస్తున్నా, బట్ ఈసారి రివర్స్ అయిపోయి ఈ బిగ్ బాస్ ఏమో సీనియర్స్లను టార్చర్ చేయడం వేధించడం చెప్పి జూనియర్స్ మనల్ని ఆడుకుంటున్నారని చెప్పేసి మొత్తానికి ఇవి హైలైట్స్. అలాగే ఇంకొకటి ఏమంటే అజయ్, ఇప్పటికి నేను ఒక వీడియోలో చెప్పాను గ్రూపులు ఫామ్ అయిపోయినాయి, ఫస్ట్ గ్రూప్ క్రియేటర్ కర్త కర్మక్రియ, ఆ క్రెడిట్ అంతా అఖిల్కి దక్కుద్దని, అఖిల్ అయితే మళ్ళీ ఆ గ్రూప్ ఫామ్ చేశారు కదా, ఆ గ్రూప్ సభ్యులంతా డిస్కషన్ ఏంటంటే అజయ్, అఖిల్, ముమైత్ ఖాన్, శ్రవంతి వీరు కూర్చున్నప్పుడు హార్ట్ సింబల్ తమ గ్రూప్ సభ్యురాలైన ఈ అమ్మాయి పేరేంటి శ్రవంతి తేజుకి ఇవ్వడంపై అడిగారు ఎందుకు ఇచ్చో మాకు ఇవ్వకుండా అంటే, లేదు 2 రోజులు నా దగ్గర పడుకుంది కదా తేజస్విని, సో పాజిటివ్ వైబ్ వచ్చింది అందుకే ఇచ్చారంట, అవునా మరి 2 రోజులు మాత్రమే ఫ్రెండ్షిప్ చేసి నీతో పడుకుంటే ఆమెకి ఇచ్చేస్తావా, మరి వారం రోజుల నుంచి నీతో ఫ్రెండ్లీగా ఉన్నాం కదా అజయ్కి ఇవ్వలేదు, పైగా అజయ్కి ఏమో డిస్గస్టెడ్ అంటే ఎందుకు ఇచ్చో నేనైతే చాలా ఫీల్ అయ్యాను అఖిలైతే అడుగుతాడు. అట్లాగే నాకు ఎట్టాగా 2 పాజిటివ్ ఆయనకెవరు హార్ట్ సింబల్స్ శ్రీరాపక్క ఇచ్చింది, అట్లాగే ఇంకొకరు ఎవరు ఇచ్చారో అజయ్ ఇచ్చాడు. సో నాకు మాదిరిగా నా ఫ్రెండ్ అజయ్ కూడా 2 పాజిటివ్స్ వస్తాయి 2 హార్ట్ సింబల్స్ వస్తాయి నేను అనుకున్నా, బట్ నువ్వు ఫ్రెండ్ అయ్యింది అట్లా ఎట్లా ఇచ్చేస్తావు ఇలాగే ఇచ్చేస్తావా, మా దోస్తుల కోసం నేను ఎట్లాగే ఉంటా ఎట్లా కొట్లాడుతా అవసరమైతే తిడతా అని చెప్పేసి మా బంధాన్ని మరింత బలపరుచుకుంటున్నాను మాదిరిగా ఎందుకో అజయ్తో నాది రిలేషను నాది బాండింగ్ అని అజయ్ కూడా చెబుతాడు మన ఫ్రెండ్షిప్ అని.
గత సీజన్లో చేసిన పొరపాటు ఇదే. సోలోగా ఆడాలి, ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఈ బాండింగ్ వల్ల కొన్ని రోజులు ముందుకెళ్ళచ్చు, కానీ అన్ని రోజులు అది అడ్వాంటేజ్ కాకపోవచ్చు. సో ఎప్పటికైనా అఖిల్ ఈ పందా మార్చుకుంటే అది స్ట్రాటజీయే కావచ్చు అయింది. బట్ ఆ స్ట్రాటజీ ఆయనకి పాజిటివ్ అవుద్ది, ప్లస్ పాయింట్ అవుద్ది అనేది నేను అనుకోవట్లా. ఎందుకు అక్కడ అజయ్ నేను ఒకటి ఇలా బాండింగ్ ఆ కంబైన్డ్గా ఆడతాం ఆ ఫీలింగ్ ఎందుకు కల్పించాలి? సింపుల్గా సోలోగా సింగిల్గా ఉంటే బెటర్ కదా. సో ఆయన రాంగ్ స్ట్రాటజీ నాకు అనిపిస్తుంది. ఆయన స్ట్రాటజీ కావచ్చు, కానీ అది బెడిసి కొట్టే అవకాశం ఎక్కువ అనిపిస్తుంది. అయితే శ్రవంత్ అంటది, ఈ రోజుకి చెప్పావు కదా ఇకపై అలా ఆడకూడదు, ఇకపై అలా ఆడలేదు అని చెప్తుంది. ఇవి ఈ ఎపిసోడ్కి సంబంధించిన హైలైట్స్.